రాష్ట్రంలో గురుకుల వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. స్టేట్ టాపర్లుగా నిలిచిన రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించారు. సెక్రటేరియట్ డి బ్లాక్ లో విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి, ఈ ఏడాది ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎస్ఎం, ఎన్ఐఎఫ్టి, ఢిల్లీ యూనివర్సిటీలో సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు. పాఠశాలలో చదివి దేశవ్యాప్తంగా మంచి ఉన్నతమైన పేరున్న సంస్థలలో ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎస్ఎం, ఎన్ఐఎఫ్టి ఈ సంస్థలలో అడ్మిషన్లు పొందిన మా విద్యార్థులకు పారితోషికం ఇస్తూ, అట్లాగే వారి చదువుకు సంబంధించి ఇంకా ముందుకు కావాల్సిన ల్యాప్టాప్లను కూడా ఈరోజు అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందే ఏదైతే కలగన్నారో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన విద్యా ప్రమాణాలు పెంచాలి, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించడమే కాకుండా నాణ్యమైన విద్యను అందించాలి. ఇవాళ ప్రపంచంలో వస్తున్న మార్పులు, దాంట్లో భాగంగా వస్తున్న పోటీ తట్టుకునే పద్ధతుల్లో ఆ పోటీని తట్టుకొని ఎక్కడికైనా వెళ్ళగలం, మాకు అవకాశం ఇస్తే ఆకాశమే హద్దు తప్ప మమ్మల్ని ఎవరు ఆపలేని పద్ధతుల్లో మన విద్యార్థులు బయటికి వెళ్ళాలి పాఠశాలలు కళాశాలల నుంచి అని చెప్పి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించారో అన్ని గురుకుల విద్యాలయాల విద్యార్థులు ఆ ప్రతిభ కనపరుస్తూ ఉన్నారు. మాకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, సెక్రటరీ సార్ చాలా అవకాశాలు కల్పించారు, మా టీచర్స్ కూడా చాలా సహాయం చేస్తారు, మేము ఎప్పుడు డౌట్స్ అడిగినా కానీ క్లియర్ చేస్తారు వాళ్ళు. మాకు తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. ఇప్పుడు మనకి ప్రోత్సాహం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇంత ప్రోత్సహిస్తుంది అందుకే మేము ఇంత ముందుకెళ్తున్నాం. ఇదే కాకుండా ఇంకా మాకు ఇలాంటి ఇప్పుడే కాకుండా ఇంతకుముందు మాకు మళ్ళీ జగదీష్ రెడ్డి సార్ అప్పుడు మాకు 40,000 చెక్ ఇచ్చారు, దాంతోపాటు మాకు ఇంకా చాలా పారదర్శక వల్లనే మేము ముందుకెళ్తున్నాం. నేను నాకు చాలా ఆనందంగా ఉంది, నేను టీఎస్డబ్ల్యూఆర్ సిఓ కరీంనగర్లో చదువుతున్నాను చెప్పడానికి, ఎందుకంటే మాకు మా ఇన్స్టిట్యూషన్స్కి అంత మంచి సెక్రటరీ ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మేము ఇప్పుడు ఈ ఎన్ఐటీస్ ఐఐటీస్లో ఇంత మంచి ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళి అక్కడ మంచి చదువుని చదువుకోవడం ఇంత పెద్ద అచీవ్మెంట్, సార్ యొక్క టైం, డెడికేషన్, ఎఫర్ట్ ఇవన్నీ లేకుండా అయ్యేవి కాదు.